చూసుకున్నట్లయితే ఫెడరల్ ఫ్రంట్ పాయింట్ ప్రధానంగా ఏదైతే యాంటీ బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయాలనుకున్న పార్టీల లిస్టులో టీఆర్ఎస్ లేకపోవటం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ఉండాల్సింది అంటూ కాంగ్రెస్ ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం టీఆర్ఎస్ ని దాంట్లో నుంచి తీసేయటాన్ని ఎట్లా చూడాలంటారు విధ్వంసకారుడు ప్రచారం చేస్తారని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇదేదో ఉద్ధరించి వదిలేది కార్యక్రమం అనుకుంటున్నారు దీని అన్నిటికన్నా ఒక నేపథ్యం ఉంటుంది ఎప్పుడైనా సరే నేపథ్యాన్ని మర్చిపోతే రాజకీయాల్లో ఇక టెంపరీ మాడ్యూల్స్ క్రియేట్ అవుతాయి టెంపరీ మాడ్యూల్స్ క్రియేట్ అయ్యాయనుకోండి దాని మీద మనం చర్చిస్తూ ఉంటాం 2014లో ఎన్డీఏ గవర్నమెంటు మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు వాళ్ళ ప్రైమరీ స్లోగన్ ఏంటి కాంగ్రెస్ హటావు దేశ బచావు అర్థమైందా సో ఎలా నిర్మూలించుకుంటూ పోతున్న నేపథ్యంలో ఇవాళ ఇంకా 2 ఇయర్స్ టర్మ్ ఉంది సడన్గా మొదటి కన్సల్టెన్సీ ఇచ్చినవాడు రెండో కన్సల్టెన్సీ ఎక్స్టెండ్ చేస్తున్నాడు నేను ఎన్నోసార్లు విశ్లేషణలో చెప్తూనే ఉన్నా ఇంకా 2 ఇయర్స్ టర్మ్ ఉంది అతనికి ఎన్డీఏ గవర్నమెంట్తో ఆల్రెడీ ఎక్కడైతే గవర్నమెంట్లు బీజేపీ ప్రభుత్వం రాదో అక్కడ ఆల్టర్నేటివ్ పార్టీస్ని క్రియేట్ చేసేసాడు ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ రెండోది టీఆర్ఎస్ మూడోది వైఎస్ఆర్సీపీ నాలుగోది తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి నేపథ్యాలు ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో మీ ఇంకా తిరిగి మమ్మల్ని ప్రశ్నించవచ్చు డిఎంకే కూడా ఇచ్చాడు కదా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు అయితే ఏడీఎంకే లేకపోతే డిఎంకే తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు పైపెచ్చు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరితో ఉన్నా వాళ్ళతో అనుసంధానించుకుని పనిచేసుకుంటారు తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏడీఎంకే డిఎంకే రెండు కలిసి పోరాడతాయి సో ఇలాంటి నేపథ్యంలో దాన్ని చర్చనీయాంశం చేయకండి రెండో విషయం చెప్తా వీడు చేసిన ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే డిఎంకేకి ఎప్పుడైనా సరే పవర్ వస్తే ఏడీఎంకేకి ఎన్ని స్థానాలు వచ్చాయో మనందరికీ తెలుసు అలాగే ఏడీఎంకే పవర్ వచ్చినప్పుడు డిఎంకేకి ఎన్ని వస్తే మనందరికీ తెలుసు కానీ ఈసారి వినూత్నంగా ఎన్ని స్థానాలు వచ్చాయి గమనించండి అలాగే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి చూడండి ప్యారల్గా 30-30 సంవత్సరాలు అనుభవం ఉన్న కాంగ్రెస్ అండ్ సిపిఐ సిపిఎం పార్టీలు ఎలా కనుమరుగైపోయి చూసుకోండి ఇవి నేపథ్యాలు అంటారు ఈ నేపథ్యాల నుంచి అవుట్కమ్ వస్తూ మీకు రెండు విషయాలు చెప్తా నరేంద్ర మోడీ సక్సెస్ని చూడడానికి ఇండివిజువల్ క్యాస్ట్ కైడింగ్ అంటారు అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తిని భూలోకంలో పాతేశాడు ఇవాళ మీరు ఎవరినైనా ప్రశ్నించండి ఒక జర్నలిజంలో మీకున్న అనుభవంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న 1 to 10 ఇవన్నిటి వలన దేశం ఇంత తీవ్ర ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి కదా మనం ప్రత్యామ్నాయం ఆలోచిద్దామా అన్న ప్రశ్న మీకు ఇంకా కంప్లీట్ కాకపోండి 100కి 100 మంది చెప్పే సమాధానం ఏ రాహుల్ గాంధీ నీకు ప్రధానమంత్రి కావాలా అంటే వ్యక్తిత్వ హననానికి పరిమితమైన ఆయన ఇవాళ కాంగ్రెస్కి నెత్తికెత్తుకుని రాహుల్ గాంధీని ఏ విధంగా పిక్చరైజ్ చేస్తారు మనందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు